एम ए गफूर गारु मन तो जॉइन अवुतुन्नारु। मुंदुगा पट्टाभिराम गारु नमस्ते। నమస్కారం వికే గారు। పట్టాభిరామ్ గారు మీరు ప్రజల్ని తిరగబడమంటున్నారు, ప్రజల్ని తిరుగుబాటు చేయమంటున్నారు ప్రభుత్వం మీద, ఇస్ ఇట్ పాసిబుల్? ఏపీలో రోడ్ ఎక్కి కనీసం నాకు ఇది కావాలని అడగడానికి భయపడుతున్న రోజుల్లో మీరు ఏకంగా రోడ్డుకి అందరిని తిరగబడమంటున్నారు? ఇది తప్పనిసరిగా తిరుగుబాటు చేయాల్సిన సమయం వికే గారు, ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలైంది। నేను మీకు రెండు మూడు ఉదాహరణలు చెప్తాను, చెప్పండి। మొదటిది మొన్న నందిగామ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏ విధంగా సాగిందో మీరు చూశారు। వేలాదిగా జనాలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావటమే కాకుండా కొన్ని రౌడీ మోకలు రాళ్లతో ఆ ర్యాలీని భగ్నం చేసే ప్రయత్నం చేస్తే అక్కడే తిరగబడ్డారు జనం। అదే విధంగా మొన్న ఆదోనిలో గాని ఎమ్మిగనూరులో గాని మీరు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూశారు। అంతే కాకుండా నిన్న గాక మొన్న అనంతపురం జిల్లాలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి నోరు బారేసుకున్నప్పుడు లోకేష్ గారిపైన చంద్రబాబు నాయుడు గారిపైన అక్కడ ఏ విధమైనటువంటి స్పందన వచ్చిందో, ఏ విధంగా అక్కడ మా పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో నేను ప్రత్యక్షంగా చూశా। కాబట్టి ఎల్లకాలం భయపెట్టి ప్రజల్ని పరిపాలించాలంటే అది కుదరదు వీకే గారు। ఇప్పుడు రీసెంట్ గా ఇవాల్ట ఉదాహరణ చెప్తా మీకు, పోలవరం ప్రాజెక్ట్ అంటే నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ రోజున సాయంత్రం పోలవరం గ్రామానికి చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళుతుంటే పోలీసులు అడ్డగించినప్పుడు అక్కడికి వేలాదిగా ప్రజలు చేరుకుని ఏ విధంగా అక్కడ పోలీసు యంత్రాంగం పైన తిరగబడ్డారో మనం ప్రత్యక్షంగా కొన్ని గంటల ముందే చూసాం వీకే గారు। కాబట్టి ప్రజలలో తిరుగుబాటు చాలా స్పష్టంగా కనపడుతోంది। దాదాపు 3.5 సంవత్సరాల నుంచి అణచివేతకి గురవుతున్నటువంటి ప్రజలు ఇవాళ ఓపిక నశించి సహనం కోల్పోయి వాళ్ళు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి నిర్భయంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు। అటువంటి తిరుగుబాటుకి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తోంది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకత్వం వహిస్తున్నారు। అందుకనే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా జన సునామీని జన ప్రబంధనాన్ని మనం చూస్తున్నాం। అంతేకాకుండా మీరు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు ఇవాళ ఈ డిబేట్కి సంబంధించి, ప్రజలలో తిరుగుబాటు మొదలైందని మీరు అనుకుంటున్నారా అన్న ప్రశ్నతో పాటు అభివృద్ధి సున్నా అని ప్రజలు నమ్ముతున్నారా అన్న ప్రశ్న కూడా అడిగారు, అది కూడా 100% వాస్తవం, ప్రజలు 100% నమ్ముతున్నారు। ఇవాళ దానికి కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉదాహరణ తీసుకుందాం వికే గారు, నిజంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు గనక వీళ్ళు 3.5 సంవత్సరాల కాలంలో ఏమాత్రమైనా ముందుకు తీసుకువెళ్ళగలిగాం, పోలవరం ప్రాజెక్ట్ మా వంతు మేము కూడా అభివృద్ధి చేశామని నమ్మకం ఉంటే ఎందుకు పోలీసులను పెట్టి అడ్డుకోవాలండి? చంద్రబాబు నాయుడు గారు నిర్భయంగా పంపించవచ్చు కదా, దేనికి అడ్డుపడాలి? ఇవాళ నక్సలైట్లు ఇవాళే గుర్తొచ్చారా? పోలవరం ప్రాజెక్ట్ దగ్గర అంట నక్సలైట్లు ఉన్నారంట, నక్సలైట్ల వల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం ఉందంట, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు 30 సార్లు వెళ్ళారు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి, అప్పుడెప్పుడు కూడా అక్కడ ఆ ప్రాంతంలో నక్సలైట్ల ప్రమాదం మనం ఎప్పుడు కూడా వినలేదు। ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో ఆ గ్రామాల్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అనేక మంది రాజకీయ నాయకులు వెళ్ళారు, ఎప్పుడు కూడా మనం నక్సలైట్ అన్న పదం వినలేదు। ఇవాళ సడన్ గా నక్సలైట్ ప్రమాదం పొంచి ఉందని సమాచారం వచ్చిందంట, కట్ట కింద గెస్ట్ హౌస్ లో అందుబాటులో ఉంటే తోచినప్పుడు దాడి చేయడానికి ఈజీగా ఉంటుంది, కానీ మేము జనంలోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్తాం అంటే ఎట్లా? అదే ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగు పెట్టినా ఒక జన సునామీ చూస్తున్నారో భయం మనం మొదలైంది। అదే విధంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోతుంది, కాబట్టి ఇవాళ ఏదో రకంగా అడ్డుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని, సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి। 2019 మే నెలకే దాదాపుగా 73% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెప్పి సాక్షాత్తు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పింది వికే గారు, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి? ఇవాళ అక్కడ ఏమాత్రం పనులు జరుగుతాయని మొన్న పార్లమెంట్ లో సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెప్పలేదా? జూన్ 2024 వరకు పోలవరం ప్రాజెక్టు అసలు పూర్తయ్యే అవకాశమే లేదని చెప్పి పార్లమెంట్ లో సంబంధిత మంత్రి సమాధానం చెప్పారా లేదా? చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు వికే గారు, దానిలో ఆయన చాలా స్పష్టంగా సమ్ ఆఫ్ ద కీ రీజన్స్ ఫర్ డిలే ఆర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడెంటిఫైడ్ బై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆర్ లో స్పెండింగ్ కెపాసిటీ
అసలు పైసా ఖర్చు పెట్టట్లేదు. ఇన్అడిక్వేట్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, సరిగ్గా నిర్మాణ పనులు జరగట్లేదు. లాక్ ఆఫ్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని వేళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. ఇవాళ అందుకనే ఇవాళ భయపడి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. రెండోది ఇంకొక ప్రశ్న ఇవాళ మీరు ఏమడిగారంటే ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు అది చర్చిద్దాం. అది నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో చర్చిద్దాం. చివరి ఎన్నికలు అనేవి ఆ రోజే మనం కర్నూలులో చివరి ఎన్నికలు అన్నప్పుడే దీన్ని మరింత బలంగా తీసుకెళ్తారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చివరి ఎన్నికలంటే వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చంద్రబాబుకి ఎన్నికల భయం పట్టుకుందనే ఒక ఇది మొదలెట్టారు కాబట్టి ఇది మరింత ప్రజలకు తీసుకెళ్తారా అనే చర్చ ఆ రోజే జరిగింది. బహుశా అది ఆయన కావాలని కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. ఇది కాబట్టి అది మాట్లాడదాం మనం. గఫూర్ గారు నమస్కారం. ముగిస్తా ఇప్పుడు నిజంగా ప్రజల్లో తిరుగుబాటు మొదలవకపోతే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పరదా ముఖ్యమంత్రిగా ఎందుకు మారిపోయాడు, ఒక బ్యారికేడ్ రెడ్డిగా ఎందుకు మారిపోయాడు, స్వేచ్ఛగా ఇవాళ రోడ్ల మీద ఎందుకు తిరగలేకపోతా ఉన్నాడు, ఇవాళ ఆయన ఏ ఊరికి వెళ్ళినా ఎందుకు ఒక అప్రకటిత కర్ఫ్యూ విధిస్తా ఉన్నారు, దీన్ని బట్టి అర్థం కావట్లేదా? ప్రజల్ని స్వేచ్ఛగా వదిలేస్తే తనని రోడ్డు మీద కదలనిచ్చే పరిస్థితి ఉండదని తెలిసే కదా ఈ పరదాలు బ్యారికేడ్లు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది మీ నిర్వచనం, అది నేను కాదనడం.